శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు నాలుగవ నామాన్ని చెప్పుకుంటున్నాము. భూత భవ్య భవత్ ప్రభు. భూత భవ్య భవత్ ప్రభు అంటే త్రికాలముల యందు ఉండే పదార్థము స్వామి ప్రభువు, మూడు కాలముల యందు ఉండేటటువంటి వారు అని చెప్పేసి అర్థం అన్నమాట. అంటే పూర్వకాలం నందు ఉండినవాడు, భవిష్యత్తులోనూ ఉండినవాడు, వర్తమానంలో కూడా ఉన్నటువంటి వాడు భగవంతుడు. అటువంటి ఈశ్వరు, అటువంటి భగవంతుణ్ణి భూత భవ్య భవత్ ప్రభువు అని చెప్పి ఈ నాలుగవ నామంలో కీర్తిస్తున్నాము. మళ్ళీ రేపు ఇంకొక నామాన్ని తెలుసుకుందాం.